కార్తీక పౌర్ణమి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ముందుగా త్రివేణి సంగమ తీరంలో స్నానాలు ఆచరించి నదిమాతకు మొక్కులు చెల్లించి దీపాలు వదిలారు. గోదావరిలో పుణ్యస్థానాలు ఆచరించిన అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టు కింద మహిళలు దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో కాళేశ్వరం ఆలయంలో కార్తీక శోభ కనబడింది. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. బైట్ ఫణీంద్ర శర్మ ఆలయ ప్రధానార్చకులు అంటారు. ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పట్టణంలో కూడా ఉదయం నుంచే గోదా నది స్నానాలు ఆచరించుకొని స్వామివారు దర్శిస్తున్నారు. కార్తీక పౌర్ణమి అనేది చాలా విశిష్టమైనటువంటిది. ఈ రోజున 365 అప్పులు కుట్టియడము, దీపారాధన చేయడము, దీపదానం ఇవ్వడం అనేది చాలా విశేషం. త్రివేణి సంగమ క్షేత్ర కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని అందరూ కూడా భక్తులు కూడా దర్శించి పొందుతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు గోదా నది హారతి కార్యక్రమం, అలాగే సహస్రదీపాలంకరణ కార్యక్రమం, అలాగే సాయంత్రము రాత్రి 7 గంటలకు జ్వాలాతోరణం కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామిని పూజించి అందరూ కూడా పుణ్యప్రవాహం కావాలని కోరుతున్నారు.